వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలతో జీవీసీ చర్యలు చేపట్టింది. ఆ స్థలంలోని కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేతలను మొదలు పెట్టింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారని హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చివేస్తున్నట్లుగా చెబుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలతో జీవీసీ చర్యలు చేపట్టింది. ఆ స్థలంలోని కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేతలను మొదలు పెట్టింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారని హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చివేస్తున్నట్లుగా చెబుతున్నారు. రైట్గా హైదరాబాద్ తరహాలో హైడ్రా విధానంలోనే అటు ఏపీలో కూడా అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. రైట్కి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ హిమబిందు. విశాఖలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ లో అక్రమ కట్టడాలను అయితే కూల్చివేయడానికి జీఎంసీ అధికారులు అయితే చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. విశాఖపట్నం జిల్లా భీమిలో ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి స్థలాన్ని అయితే ఆక్రమించారంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఆ స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలు కూడా నిర్మించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ జీఎంసీ అధికారులు అక్కడ చేరుకుని ఏవైతే వాళ్ళు కాంక్రీట్ వాళ్ళు నిర్మించారో ఆ కాంక్రీట్ వాళ్ళని తొలగించాలంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కూల్చివేతలు కూడా చేపట్టారు. అయితే ఎస్ఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా హైకోర్టు ఆదేశాలతో జీఎంసీ అధికారులు అయితే అక్కడ కూల్చివేతలను అయితే మొదలుపెట్టారు. అయితే భీమిల్లో సర్వే నెంబర్ 1516, 1517, 1519, 1523 స్థలంలో ఈ కాంక్రీట్ నిర్మాణాలు అయితే చేపట్టారు. ఇవి అక్రమ కట్టడాలంటూ కూడా జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో బిల్ దాఖలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో జీఎంసీ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంక్రీట్ వాళ్ళు ఉందో ఆ కాంక్రీట్ వాళ్ళని అయితే తొలగిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ జనసేన మూర్తి యాదవ్ దాఖలు చేసినటువంటి బిల్తో హైకోర్టు ఆదేశాలతో ఇప్పటికే అక్కడ జీఎంసీ అధికారులు అయితే కాంక్రీట్ వాళ్ళు ఉంది, ఆ కాంక్రీట్ వాళ్ళని అయితే తొలగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం భీమిలి బీచ్ దగ్గర కాస్త ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. అక్కడికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చేరుకున్నట్టయితే మనకు సమాధానం ఉంటుంది. అయితే భీమిలి బీచ్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఆర్జెడ్ కౌన్సిల్ రెగ్యులేషన్ అయితే ఉంది. అక్కడ ఈ నిబంధనలు ఉల్లంఘించి ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సుమారు 249 మీటర్ల కాంక్రీట్ ప్రహరీ గోడను అయితే నిర్మించారంటూ కూడా పార్టీ జనసేన పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ అయితే గతంలో హైకోర్టులో ఫిల్ దాఖలు చేయడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీరత్ సింగ్ ఠాగూర్, జస్టిస్ కేమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కూల్చివేతకు వేయాలంటూ కూడా జీఎంసీ అధికారులను అయితే ఈ నెల 11 అయితే ఆదేశించడం జరిగింది. అయితే బీచ్ లో ఎలాంటి కాంక్రీట్ నిర్మాణాలు కూడా చేపట్టద్దంటూ గతంలో హైకోర్టు అయితే ఆదేశాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా అతిగమించి నేహారెడ్డి ప్రహరీ కట్టడంపై ఉన్నత న్యాయస్థానం కాస్త ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జీఎంసీ అధికారులు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. 24 గంటలు అక్రమ కట్టడాలను ఏ విధంగా తొలగిస్తున్నారో దానిపై వివరణ కూడా ఇవ్వాలంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆయన తరపు నేహారెడ్డి తరపు ఉన్నటువంటి లాయర్ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అనవసరమైన చర్చ జరపొద్దు అంటూ కూడా హైకోర్టు అయితే చిరకలు అంటించింది. సుమబిందు. రైట్, అక్కడికి జనసేన వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది దీనిపై? అంటే నేహారెడ్డి గాని విజయసాయిరెడ్డి గాని ఏమైనా స్పందించారా? ఎస్, అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే విజయసాయిరెడ్డి అయితే స్పందించాల్సింది. అయితే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు జనసేన నాయకులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఎవరైతే జనసేన పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్ ఉన్నారో ఆ కార్పొరేటర్ దీనిపై బిల్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన దగ్గర ఉండి ఏ విధంగా కూల్చివేస్తున్నారు అనేది కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే కట్టడాలు ఉన్నాయో ఆ కట్టడాలకు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చేరుకున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. అయితే దీనిపై అటు నేహారెడ్డి గాని ఇటు విజయసాయిరెడ్డి గాని కనీసం స్పందించలేదు. అయితే దీనిపై ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే తెలియజేస్తున్నారు.